స్పందిస్తారు చూద్దాం. విల్సన్ గారు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు మీరు చూస్తా ఉన్నారు, సో ఎట్లా రెస్పాండ్ అవుతారు, ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ రేవణి గారు, మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలు పుల్లారావు గారికి, సైదా గారికి, చూస్తున్న ప్రేక్షకులు కదా. అంటే కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీ కాదండి. ఆ పార్టీకి ఒక స్టాండర్డ్ లేదు, ఆ పార్టీకి ఒక ఫిలాసఫీ లేదు. ఆ పార్టీ గుడ్డిద్ది చేలోబడ్డట్టుగా వెళ్తూ ఉంటాం. ఎవరు ఏం మాడతారో తెలియని పరిస్థితి, అదొక పిచ్చివాళ్ళ స్వర్గంలాగా ఉంటుంది. ఇంకా అందులో జయరాం రమేష్ అది కళ్ళు తాగిన కోతిలాగా మాడతాడు. గతంలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం రూపొందించిన దాంట్లో ఆంధ్రప్రదేశ్కి ఏమీ లేకుండా ముండి చేయి చూపించి ఓన్లీ తెలంగాణకు మాత్రమే కొమ్ము కలిశాడు ఆయన. కాబట్టి మాది పిచ్చోళ్ళ స్వర్గమే, మీది మెంట్లోళ్ళ స్వర్గం. ఆ సంగతి గురించి చెప్పండి. మీరు చెప్పండి, మీరు మాయ చేసి ఈ విభజన హామీలు ఒక్కటి కూడా అమలు పరచకుండా ఇంకా మీరు నీతులు మాట్లాడితే దెయ్యాలు వేదాలు ఇచ్చినట్టుంది. మీరు మాట్లాడుతుంటే మీకు మాట్లాడే నైపుణ్యం ఉంది కాబట్టి గుడ్డ కలిసిన ఎత్తున కాదు. అందుకే చెప్తున్నాను, మీరు మాట్లాడడం అయిపోతే నేను మాడతా, లేకపోతే నువ్వే మాట్లాడు. ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చింది మేము, మీరేం చేశారు? ఈ దేశాన్ని నాశనం చేశారు. సరే, ఈ అంశం గురించి డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. చెప్పండి విల్సన్ గారు, మాట్లాడారు యాక్సెప్ట్ చేయట్లేదు కానీ సరే అటువంటి విషయాలకు తావులేదు. సరే సార్, వాటిని యాక్సెప్ట్ చేయట్లేదు ఎవరు, అది అట్లా వద్దు. మీరు మాట్లాడారు, చెప్పండి విషయం చెప్పండి. ఎలక్షన్ గురించి అయి మాట్లాడండి మీరు. సరే, మేము ఏం మాట్లాడాలో కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. నెంబర్ వన్, అదే నీకు డౌట్లు, నీకేం సందేహం ఉంటే నువ్వు రాగండి. రెండు నిమిషాలు ఆగో. ఒక్క నిమిషం, విల్సన్ గారు వద్దు, విల్సన్ గారు పరస్పరం, విల్సన్ గారు మనం ఎన్నో డిబేట్ లో మాట్లాడుతూ ఉంటాం కాదు. విల్సన్ గారు, మనం ఒక నిమిషం దూషణ వద్దు పరస్పరం, ఎందుకండి మనం ఎన్నో డిబేట్ లో మాట్లాడుతూ ఉంటారు. మీరు దూషణలకు దిగొద్దండి, దూషణలకు దిగొద్దు ప్లీజ్. ఆ పార్టీ ఈ రోజు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, గోకుల్ చాట్ గానీ, లుంబిని పార్క్ గానీ, లేకపోతే బాంబే పెళ్లిళ్ళు గానీ, ఇవన్నీ ఆగిపోయినట్టు కారణం ఏంటి? ఈ దేశానికి ఏం చేయాలో నిర్ణయిస్తుంది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఒక సైద్ధాంతిక పునాది మీద ఉంటుంది ఈ దేశ రక్షణ గానీ, ఈ దేశ సంరక్షణ గానీ. ఒక బీజేపీ మాత్రమే ఒక లైన్ ఆఫ్ థింకింగ్, ఒక లైన్ ఆఫ్ ఫిలాసఫీ ఉన్న పార్టీ బీజేపీ. అదే ఇందాక పుల్లారావు గారు గారు చెప్పారు. అదే సమయంలో మేమేం చెప్తున్నామంటే, జీరామ్ రమేష్ కాదు చెప్పాల్సింది, ఆ పార్టీ అధ్యక్షులు ఖర్గే గారు, ఆ పార్టీ పార్లమెంటరీ నాయకుడుగా ఉన్న రాహుల్ గాంధీ గారు. మీరందరూ ఒక నిర్ణయం తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు. మీరు మీకు ఈవీఎం మీద నమ్మకం లేకపోతే మరి గెలిచిన కర్ణాటక రాష్ట్రాల్లో ఒక భాష్యం, జమ్మూ కాశ్మీర్లో ఒక భాష ఎలా చెప్తారు? మరి నేనేమంటానంటే, ఎక్కడైనా ఒకే పద్ధతి తీసుకోండి. మీరు ఈవీఎంలు గెలిస్తే మాత్రం చప్పట్లు కొట్టుకొని, మరి ఈవీఎంలో మరి మా బీజేపీ గెలిచిన దగ్గర మాత్రం బీజేపీ గెలుపు కాదని అంటే అది పిచ్చోళ్ళు కాకుండా మంచోళ్ళు మాడతారా? నువ్వు మాడతావా? నువ్వు మాట్లాడవు కదా. ఆ పార్టీ సంబంధించి జయరామ్ రమేష్ గురించి మాట్లాడుతున్నావు. జయరామ్ రమేష్ కి కొమ్ముగా తలుచుకుంటే రాహుల్ గాంధీ కాస్తాడు, మీకు ఆందోళన ఎందుకు? అదే సమయంలో నేనేమంటానంటే, ఒక పద్ధతి ఉండాల. ఈవీఎంల సిస్టమ్ లోనే ప్రభుత్వాలు మారుతున్నాయి, అది కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఏ రాష్ట్రం అయినా సరే. మరి మీరు బ్యాలెట్ ద్వారా ఎలక్షన్ కావాలనుకుంటే మీరు కోరుకోండి, పార్లమెంట్ లో పెట్టండి చర్చ, ఎవరు కాదన్నారు, సో వాట్. కానీ బట్ గెలిచిన దగ్గర మాత్రం మా గొప్పతనం, ఓడిన దగ్గర మాత్రం ఈవీఎంలు అని చెప్పాలంటే అది పిచ్చోళ్ళు కాక మంచోళ్ళు చేస్తారా వ్యాఖ్యానం? కాబట్టి అందుకు మాట్లాడే నేను. అదే సమయంలో నేనేమంటానంటే, మీరు టెక్నికల్ గా మీకు అభ్యంతరాలు ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ కి మీరు కంప్లైంట్ చేశారు.